ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన డ్రై ఖిచడీ. అయితే ఈ డ్రై ఖిచడీని చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులో సుమారుగా ఒక 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకుందాం. మీకు కావలిస్తే అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఓకే, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా కాగనిద్దాం. ఇవి కాస్త కాగిన తర్వాత ఇందులో 1 యాలక్కాయ, 2 లవంగులు, అదేవిధంగా కాస్తంత దాల్చిన చెక్క. ఓకే, చాలా తక్కువ తక్కువగా వేసుకోండి. అదేవిధంగా దీంతోపాటు 1 బిర్యానీ ఆకు ఇలా వేసుకోండి. వాటితో పాటు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మంచి ఇంగ్రీడియంట్స్ అంటే మంచి ఫ్లేవర్నిచ్చే ఇంగ్రీడియంట్స్, కాస్తంత జీలకర్ర, అదే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కాస్తంత సోంపు, అలాగే నల్ల జీలకర్ర, 1 చిటికెడు నల్ల జీలకర్ర. ఈ ఇంగ్రీడియంట్ మాత్రం స్కిప్ చేయొద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటారు, అదేవిధంగా హిందీలో కలోంజీ అని కూడా అంటారు. ఓకే, ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరుకుతుంది. వీటిని వేసుకొని వీటిని కాస్త చిటపట్లాడిద్దాం. చూసారు కదా, ఇవన్నీ చిటపట్లాడే కదా. ఇప్పుడు ఇందులోనే జస్ట్ 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 1 చిన్న క్యారెట్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. అదేవిధంగా 1 టమాటో, 1 బంగాళాదుంప ఈ విధంగా తరుపుకోండి. ఓకే, అలాగే చిన్నపాటి ఉల్లిపాయ, చాలా చిన్నదండి. ఓకే, ఉల్లిపాయ ముక్క తీసుకొని వీటన్నింటిని కూడా ఇందులో వేసుకుందాం. కొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, ఇవి వేగుతున్నంతసేపట్లో మనం ఒక లోతైన బౌల్ తీసుకొని ఇందులో 1 గ్లాస్, చిన్న గ్లాస్ చూడండి, చాలా చిన్న గ్లాసు, టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బియ్యం వేసుకుందాం. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు పెసళ్ళు, 1/2 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 గ్లాస్ వరకు కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు. ఓకే, పెసరపప్పు అయితే నేను ఇక్కడ వేసుకోలేదు, ఎందుకంటే మనం పెసలు ఎక్కువగా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ బాగా వాటర్తో శుభ్రం చేసేసుకున్నాం. ఈ విధంగా శుభ్రం చేసుకున్న పప్పు బియ్యం అంతటినీ మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న కాయగూర ముక్కల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కాస్తంత పసుపు, అదేవిధంగా టేస్ట్కి సరిపడంత ఉప్పు, 2 పచ్చిమిరపకాయల చీలికలు, కాస్తంత కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాం. ఎందుకంటే మనం 1.5 గ్లాసుల వరకు బియ్యం వేసుకున్నాం కదా, అదేవిధంగా పప్పులన్నీ కలిసి 1 గ్లాస్ అయింది, అంటే 2.5 గ్లాసులు అయింది కదా. ఓకే, 4 గ్లాసులు అన్నాను, 5 గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాం. ఈ విధంగా 5 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, జస్ట్ ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వరకు రాణిద్దాం. రెండు విజిల్స్ వరకు వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ప్రెషర్ కుక్కర్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం విజిల్ తీసేసి ఈ విధంగా మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా పొడి పొడిగా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చెమ్మ కాస్త పోనివ్వండి. ఓకే, అప్పుడు ఇంకాస్త పొడి పొడిగా తయారవుతుంది. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా పిల్లల లంచ్ బాక్స్ స్పెషల్ ఈ డ్రై కిచడీని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ కిచడీని రెడీ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి. పిల్లలైతే హ్యాపీగా లొట్టలేసుకుని తింటారండి. కాబట్టి మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.